నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. మన ఆర్కే కలెక్షన్స్ కేపిహెచ్పి రూట్ నెంబర్ 2లో ఉన్న బ్రాంచ్ ఈ మంత్ 11th, 12th, 13th క్లోజింగ్లో ఉంటుందండి. సో దయచేసి గమనించగలరు. అలాగే రిమైనింగ్ ఆల్ బ్రాంచెస్ అండి. సో మన బ్రాంచ్ ఆర్కే సెలెక్షన్స్ కేపిహెచ్పి మెయిన్ రోడ్ బ్రాంచ్, అలాగే దిల్షుక్ నగర్ కూనాక్ థియేటర్ సెకండ్ లైన్లో ఉన్న బ్రాంచ్, అలాగే కొత్తపేట మెయిన్ రోడ్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి. అలాగే మనకు వెబ్సైట్ అండ్ ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాం కదా. సో ఇప్పటిలాగే ఈరోజు మనం చూడబోతున్న వెరైటీస్ సో కంప్లీట్ డిజైనర్ స్టైల్ పీసెస్ అండి. సో ఏంటంటే నార్మల్గా మనం పార్టీ వేర్ కలెక్షన్స్లో చాలా కలెక్షన్స్ చూసాం కదా. సో ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం. అందులో చాలామంది మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్స్లోని సో పార్టీ వేర్స్ విత్ మనకు క్రేప్ మెటీరియల్ అడిగారండి. సో ఈరోజు ఆ కలెక్షన్ యాడ్ చేశాను. సో మంచి కలెక్షన్ అండి. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నైట్ ఫంక్షన్స్ వేర్కి పార్టీ వేర్స్కి అయితే సో మంచి చాయిస్ అండి. అలాగే మనకు శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి. సో శ్రావణ మాసంలోకి మనకు పూజలకి మనకు యూజ్ అయ్యే విధంగా సో కంప్లీట్ డిజైనర్ స్టైల్ కానీ మనకు ఎథ్నిక్ స్టైల్ ప్యాటర్న్స్ కానీ అన్నీ కూడా మన స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో నియర్ బై వాళ్ళు తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ఈరోజు చూడబోతున్న వెరైటీస్లోని ఫస్ట్ వెరైటీ సో మంచి కాంట్రాస్ట్ అండి. సో ఇదేంటంటే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ విత్ 2 షేడ్స్ అండి. డబుల్ కలర్ కాంబినేషన్స్, డై షేడ్స్ అంటాం మనం ఇవి. నార్మల్గా డై షేడ్స్ ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఉంటాయి, బట్ ఇదేంటంటే మనకు కంప్లీట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నాం. సో షేడ్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా. సో పైన ఇంత కూడా లైట్ స్కై బ్లూ మిక్స్, సో కింద మనకు వచ్చేకాడికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి లైట్ వెయిట్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1360 రూపీస్ ఓన్లీ. ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కాంబినేషన్ అయితే. సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇది కంప్లీట్గా క్రేప్ సిల్క్ మిక్స్ అండి. సో నార్మల్గా ఉండే క్రేప్ స్మూత్ ఉంటుంది, దీంతో కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది, క్రేప్ సిల్క్ అండ్ మనకు డై షేడ్స్. సో ఇదంతా కూడా మనకు షోలా బోర్డర్ అండి. సో గెలాక్సీ స్టోన్ బోర్డు ఇదైతే సిల్వర్ షేడ్లో తీసుకున్నామండి. సో చిన్న టెంపుల్ వర్క్ లాగా ఉంటుంది, ఒక 4 ఇంచెస్ బోర్డు. సో ఇదంతా కూడా మనకు షోలా బోర్డర్ ఉంటుంది అండ్ శారీ మిడిల్ పార్ట్. సో 2 షేడ్స్ కదా చూసినారు కదా. పైన అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్. సో కింద ఏంటంటే మనకు మంచి బ్రైట్ కలర్ అండ్ సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అండి. అంటే ఈ ఫ్లవర్ బూటీస్ని కూడా ఆ స్టోన్స్తోనే పేస్ట్ చేసుకొని సో విధంగా మనం గ్రాండ్గా తీసుకున్నాం. అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. సో గెలాక్సీ స్టోన్ బోర్డు విత్ మనకు సిల్వర్ కలర్, అలాగే చిన్న టెంపుల్ స్టైల్ వర్క్ అండి. సో చాలా క్లాసీ లుక్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా చూసినా కదా. సో ఇదంతా కూడా ఏంటంటే కుచ్చుల పాంట్. సో కుచ్చుల పాంట్లో ఏంటంటే జస్ట్ నీ పార్ట్ వరకు ఉంటుందండి. సో జస్ట్ నీ పార్ట్ వరకు మనకు ఆ స్టోన్ బోర్డర్ అండ్ అలాగే మనకు చిన్న ఫ్లవర్ బొటీస్ ఉంటుంది అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలాగే హెవీ లుక్ అండ్ పళ్ళు కూడా మనకు డిజైనర్ స్టైల్ కాబట్టి సేమ్ బోర్డర్ ఎండింగ్ చేసుకుంటూ పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్. 2 షేడ్స్ కొంచెం ప్యాటర్న్ యూజ్ చేయడానికి వాటికి చాలా బాగుంటుందండి అండ్ హ్యాండ్ పర్పస్కి ఈ చిన్న బోర్డర్. ది శారీ కాస్ట్ 1360 రూపీస్ అండి. సో వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. సో మంచి షేడ్స్, కొన్ని కాంబినేషన్స్ అయితే సో మనకు కొంచెం డిఫరెంట్ షేడ్స్ అని చెప్పొచ్చు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే స్కై బ్లూ అండ్ నాకు నావీ బ్లూ షేడ్ చూసాం కదా. సో ఈ నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఇది యాష్కి సో లైట్ సీ గ్రీన్ మిక్స్ అండి. సో చాలా బాగుంది షేడ్ ఇది. సో పైన అంతా కూడా సీ గ్రీన్ లైట్ కలర్ కాంబినేషన్కి యాష్ మిక్స్. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ షేడ్ సో ఇది లైట్ కాపర్ సల్ఫైడ్ బ్లూ కలర్ కాంబినేషన్కి సో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో కాంబినేషన్ ఇది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చి మనకు లైట్ కాపర్ సల్ఫైడ్ బ్లూ అండ్ మనకు పై షేడ్ అంతా కూడా సో మనకు గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. సో డై షేడ్స్ అండి, అన్నీ కూడా డై కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కాంబినేషన్ సో బ్లాక్. సో చూసినా కదా చాలా బాగుందండి. సో మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్. సో బ్లాక్ కలర్కి పైన కలర్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్. సో ఇది మనకు షోల్డర్ మీద వస్తుంది కలర్ షేడ్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ సో లైట్ బేబీ పింక్ షేడ్కి సో కొంచెం లైట్ లేవెండర్ షేడ్ మిక్స్. సో ఇది వచ్చి మనకు లేవెండర్ సో పై కలర్ షేడ్. సో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్
సో ఇది కూడా మనకి ఇది సేమ్ షేడ్ అండి. సో ఇక్కడ పైన అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఈ షేడ్ వచ్చి కూడా మనకు కొంచెం డార్క్ గ్రీన్ మిక్స్, అంటే పిస్తా గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ మంచి కనకాంబరం కలర్ అండి. సో ఇది వచ్చి మనకు సేమ్ కలర్ కాంబినేషన్, బట్ ఏంటంటే 0 to 100 కలర్ కాంబినేషన్స్ అంటాం కదా. సో ఆ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు డార్క్ ఉంటుంది. సో 5 షేడ్ అంతా కూడా మనకు లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో ఇది యాష్కి సో లైట్ మనకు కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంది షేడ్. సో మీది యాష్ అండ్ మనకు మంచి లైట్ కనకాంబరం షేడ్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి పింక్, పింక్లో లైట్ అండ్ డార్క్ షేడ్ అండి. సో చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ మనకు. సో ఇది వచ్చి మనకు కింద బోర్డర్స్కి అలా వస్తుంది. సో పైన అంతా కూడా కొంచెం లైట్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు నేను చూసినాయి కదా కొన్ని ఏంటంటే మనకు కాంట్రాస్ట్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే 0 to 100 కలర్ కాంబినేషన్స్తో హైలైట్ అయిందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్, సో ఇది వచ్చి మనకు లైట్ ఆరెంజ్ అండ్ యాష్ మిక్స్ అండి. చూస్తున్నాం కదా ఆయన లైట్ ఆరెంజ్ కలర్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో ఇది వచ్చి మనకు డార్క్ ఆరెంజ్ అండ్ మనకి ఇది వచ్చి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ 2 షేడ్స్ అండి. డై కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్, సో గ్రీన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అండి. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోని డై షేడ్స్, లైట్ అండ్ డార్క్ షేడ్స్. ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ సో లైట్ షేడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో అండి, చాలా బాగుంది కాంబినేషన్ ఇది. ఇది కూడా మనకు 0 to 100 కలర్ కాంబినేషన్. సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. సో ఇదంతా కూడా మనకు డార్క్ కలర్, పైన ఏంటంటే లైట్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్, సో మంచి మెహందీ గ్రీన్, సో దీనికి లెమనెల్లో మిక్స్ అండి. చాలా బాగుంది ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్. సో పైన ఏంటంటే లెమన్లో మిక్స్ అండి. సో కాంబినేషన్ ఇక్కడ చూసినా కదా, సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సారీ కాస్ట్ అంతా కూడా మనకు 1360 రూపీస్. సో నైట్ ఫంక్షన్స్ వేర్కి పార్టీ వేర్స్కి ఇస్తే చాలా బాగుంటుందండి. అండ్ మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి, సో ఇది వచ్చి మనకు ఫ్యాబ్రిక్ కంప్లీట్ క్రేప్ వర్క్ వస్తుంది. సో దీని మీద మనకు సీక్వెన్స్ వర్క్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ యాడ్ చేసుకుంటూ తీసుకున్నాం. సో మంచి క్లాసికల్ కాంబినేషన్. సో నార్మల్గా వీటిలో సీక్వెన్స్ వర్క్స్లో చాలా ప్యాటర్న్స్ ఫాలో చేశాం కదండి. సో వీటిలో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సారీలో చూద్దాం. సో మంచి యాష్ కలర్ కాంబినేషన్ అండి. ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 1750 రూపీస్ ఉంది. ఒకసారి సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో చూస్తున్నాయి కదండి కలర్ కాంబినేషన్ అయితే, సో మంచి ఫ్యాన్సీ కలర్, సో మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్. సో యాష్ అండి. అండ్ మనకు షోల్డర్ బోర్డర్, సో కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ తీసుకున్నాం. సో పైన ఏంటంటే జస్ట్ 1/2 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాయి కదా, సో మనకు మంచి కనకాంబరం షేడ్ అండ్ మనకు పింక్ కలర్ అవుట్లైన్ థ్రెడింగ్ అంతా కూడా ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. సో ఈ విధంగా చిన్న క్యూట్గా ఒక చిన్న ఫ్లవర్ బంచ్తో ఒక బోర్డర్ లైన్, అలాగే ఇక్కడ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ అండి. సో మనకు లైట్ బేబీ పింక్కి కనకాంబరం షేడ్ మిక్స్ చేసుకుంటూ అండ్ మెహందీ గ్రీన్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో, సో మనకి ఫ్లోరల్ స్టైల్ బంచెస్ అంతా కూడా థ్రెడింగ్ వీవింగ్ ఉంటుందండి. సో మంచి వెరైటీ. అండ్ ఈ బోర్డర్ సేమ్ మనకు కింద బోర్డర్, అలాగే మనకు పళ్ళు హ్యాంగర్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెటీరియల్ చూసినా కదా, సో క్రేప్ అండి. సో కొంచెం షైనీ లుక్కే ఉంటుంది ఫంక్షన్స్ వేర్కి పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకు మిడిల్లో కూడా చూసినా కదా, సో ఒక డైమండ్ షేప్ డిజైన్లో ఉండే థ్రెడింగ్ అంతా కూడా మనం వీవింగ్ చేసుకుంటూ ఇది మిడిల్లో అంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ని హైలైట్ చేసుకున్నాం. సో ఆ సీక్వెన్స్ వర్క్ కూడా మనకు సిల్వర్ షేడ్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన పార్ట్ ఏంటంటే, సో ఇదంతా కూడా షోల్డర్ టు పళ్ళు వరకు ఉంటుంది. అండ్ మనకు ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా అప్ టు నీ పార్ట్ వరకు కూడా ఉండే డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతూ సో విధంగా ఉంటుందండి. అండ్ కింద బోర్డర్ కూడా మనకు సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బోర్డర్. సో ఫినిషింగ్ కానీ మనకు ఆ వర్క్ కానీ చాలా నీట్గా హైలైట్ అయిందండి. సో ఒక 5 ఇంచెస్ బోర్డర్, సో మీడియం బోర్డర్ అనమాట. అలాగే పళ్ళు కూడా సేమ్ ఈ బోర్డర్ని ఎండింగ్ చేసుకుంటూ పళ్ళు ప్యాటర్న్.
అండ్ బ్లౌజ్ ఏంటి అంటే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బట్ ఏంటంటే బ్యాక్ నెక్ పార్ట్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ ఈ విధంగా మనం వర్క్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. సారీ కాస్ట్ అంతా కూడా మనకు 1750 రూపీస్ ఉంది. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి, చాలా స్మూత్నెస్తో చాలా బాగుంది. అండ్ ఈ సారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే సో మంచి షేడ్, సో మంచి ఫ్యాన్సీ కలర్ యాష్ షేడ్ అండి. సో దీంతో కలర్ షేడ్స్ కూడా అన్నీ కూడా ఈ విధంగానే పేస్టల్ కలర్ కాంబినేషన్స్, మంచి పింక్ కలర్ బేబీ పింక్ షేడ్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో క్రీమ్ కలర్ అండి. క్రీమ్కి లెమనెల్లో షేడ్ మిక్స్ షేడ్ అయితే హైలైట్ అయ్యే కలర్ అయితే లెమనెల్లో కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ షేడ్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ ఆరెంజ్ నెక్స్ట్ షేడ్ చెప్పిస్తా గ్రీన్ కలర్. దాదాపుగా 6 కలర్ కాంబినేషన్స్ అండి, అన్ని కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్. అండ్ శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు 1750 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే మెటీరియల్ కంప్లీట్గా చేంజ్. సో ఇది కూడా మనకు చిన్న చిన్న అకేషన్ వైజ్ పార్టీ వేస్కి అయితే చాలా బాగుంటుంది. సో అందుకే యాడ్ చేశానండి. సో మెటీరియల్ అయితే కంప్లీట్ కోరా సిల్క్. సో కోరా సిల్క్లో కంప్లీట్ ఒక జరీ బోర్డర్కి చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ బోర్డర్స్ తీసుకుంటూ డిజైన్స్ తీసుకుంటూ సో మంచి వెరైటీ అండి, మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1340 రూపీస్ ఉంది. కాంబినేషన్ కూడా చూసినా కదా. సో గ్రీన్ షేడ్లో అంటే పిస్తా గ్రీన్ షేడ్లో కొంచెం డార్క్ ఫినిషింగ్ ఉందండి. సో కలర్ కాంబినేషన్ అయితే సో చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్. అండ్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్గా సో చాలా క్లాసీ లుక్తో ఉంది. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినా కదండి కలర్ షేడ్. సో కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ అండ్ మనకు కోరా సిల్క్ అండ్ ముందుగా షోలా బోర్డు. సో ఇదంతా కూడా మనకు ఒక బాదం షేప్ ప్యాటర్న్లో సో ఒక చిన్న మనకు లీఫ్ స్టైల్ ప్యాటర్న్ యాడ్ చేసుకుంటూ సో జరీ బోర్డర్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు షోలా బోర్డర్ అండి. అండ్ సార్ మిడిల్ పార్ట్ కూడా సో మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ వర్క్. థ్రెడింగ్ వర్క్ స్టైల్ కూడా ఏంటంటే మ్యాటే వర్క్ స్టైల్ లాగా హైలైట్ అవుతుందండి. సో ఒక చిన్న ట్రీ స్టైల్ డిజైన్ అనమాట. సో దీన్ని మనం బొటీలాగా తీసుకుంటూ శారీ అంతా కూడా సో ఈ విధంగానే హెవీగా ఉంటుంది. అండ్ కింద బోర్డర్ కూడా సో మనకు జరీ బోర్డర్ ఉంటుంది. సో ఏదైతే షోలా బోర్డ్లో మనకు బాదం షేప్ ప్యాటర్న్కి ఒక లీఫ్ ప్యాటర్న్ యాడ్ చేసుకున్నామో సేమ్ బోర్డర్ని కొంచెం లెంగ్తీగా యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్లో డిజైన్. అలాగే పళ్ళు కూడా సో జరీ లైన్స్ షార్ట్ పళ్ళు ఉంటుంది. సో విధంగా మనకు పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ చూసినా కదా. సో ఇది కూడా మనకు డిజైనర్ స్టైల్లోనే సో చిన్న చిన్న పోల్కా డాట్స్ డిజైన్స్తో బ్లౌజ్ ప్యాటర్న్ లేదా మనం కొంచెం ప్యాటర్న్ ఎలా యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ శారీలో మనకు క్లాత్ కానీ బోర్డర్స్ కానీ సేమ్ ఉంటుందండి. సో ఇంకొక డిజైన్ కూడా ఉంది. సో ఆ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. అలాగే ఈ శారీలోని కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. మంచి లైట్ వెయిట్ అండి. సో మనకు ఆఫీస్ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీలోని కలర్ షేడ్స్ మంచి ఫ్యాన్సీ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షేడ్. సో యాష్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో లైట్ బేబీ పింక్. సో మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ అండి. మీకు చెప్పాను కదా ప్యాటర్న్ ఒక్కటే చేంజ్ అని. సో చూసినాం కదా. సో మనకు బోర్డర్ కానీ డిజైన్ అంటే మనకు కింద బోర్డర్ డిజైన్ కానీ క్లాత్ కానీ అంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనకు శారీలో తీసుకున్న డిజైన్ దీనికి ఏంటంటే థ్రెడింగ్ వర్క్లో ఒక ట్రీ స్టైల్ డిజైన్ మ్యాటీ వర్క్ ఫినిషింగ్. సో ఇక్కడ చూసినా కదా ఒక చిన్న ఫ్లవర్ బంచ్. సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్. సో చాలా బాగుందండి కలర్ షేడ్. సో చూసారు కదండి. సో మనకు పార్టీ వేర్ కలెక్షన్స్లోని అలాగే మనకు కోరా సిల్క్స్లోని మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసే శారీని బ్లాక్ చేయండి. సో మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే మన వెబ్సైట్లో కూడా మోర్ కలెక్షన్స్ని యాడ్ చేస్తున్నామండి. సో మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి మన వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో మన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.rkcollections.in అండి. సో నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.